మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని ఎలా పూజిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చిన్న కథను విందాం. మహాభారతంలోను పంచతంత్ర మాదిరిగానే అనేక నీతి కథలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు మంచి చెడుల గురించి వివరిస్తూ మనిషి నడవడి ఎలా ఉండాలో సూచించి, మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తాయి. భారతంలోని శాంతి పర్వంలో అంపసయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధలలో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిల్లో ఒకటి పిల్లి ఎలుక కథ. ఒక అడవిలోని ఓ మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఒక ఎలుక జీవిస్తూ ఉన్నాడు. అదే చెట్టు మీద రోజసుడు అనే ఒక పిల్లి కాపురం చేస్తోంది. రోజు ఓ వేటగాడు రాత్రిపూట ఆ చెట్టు దగ్గరకు వచ్చి జంతువుల కోసం వల పన్ని వెళ్ళేవాడు. రాత్రివేళ జంతువులు చిక్కుకుంటూ ఉంటాయి కాబట్టి ఉదయమే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు. అనుకోకుండా ఒకనాడు రోజసుడు అనే పిల్లి ఆ వలలో చిక్కుకుంది. పిల్లి వలలో చిక్కుకుపోవటంతో ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తోంది. ఆహారం కోసం ఆబగా చూస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ఒక ముంగీస గుడ్లగూబ కనిపించటంతో దాని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అవి ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకు ఏం చేయాలో పాలుపోలేదు. అపాయంలో ఉన్న ఆ ఎలుకకు చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి, ఈ వలను కొరికి నిన్ను నేను రక్షిస్తాను, దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ ముంగీసల బారి నుంచి కాపాడతావా అని అడిగింది. ప్రాణాలపై ఆశ లేని పిల్లికి కొండంత ధైర్యం వచ్చినట్లయింది. వెంటనే సరే అంది. దీంతో ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లి పక్కన కూర్చుంటుంది. అక్కడ ఉన్న ఎలుకను పట్టుకునే ధైర్యం లేక ముంగిస గుడ్లగూబ జారుకున్నాయి. నీ ప్రాణాలను రక్షించాను కదా, మరి తొందరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయటపడేయి అని ఎలుకను పిల్లి అడిగింది. దీనికి ఎలుక, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా, ఇప్పుడే నిన్ను బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం, కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అని సంజాయిషి ఇచ్చుకుంది. చెప్పినట్టుగానే మర్నాడు ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలను కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంటుంది. ఇటు ఎలుక తన కలుగులోనికి దూరిపోయింది. చెట్టు కిందికి చేరుకున్న వేటకాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావటంతో బాధతో వెనుదిరిగి వెళ్ళిపోతాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందికి చూస్తూ, మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు, ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితుల్లాగా ఉందాం అని ప్రతిపాదించింది. దానికి ఎలుక నవ్వుతూ, మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పటం కష్టం. అలాంటిది సహజ శత్రువులమైన మనం మధ్య స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసిన దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా సరే ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెప్తోంది. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఇక్కడితో చెల్లు, ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోనికి దూరిపోయింది. ఎలుక మాటల్లోని సత్యాన్ని గ్రహించిన పిల్లి గమ్మునుండిపోయింది. ఈ కథలోని పాత్రధారులు సహజ శత్రువులైన పిల్లి ఎలుకలే, కానీ ఇందులోని నీతి మాత్రం నిత్య జీవితానికి కూడా వర్తిస్తుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి తెలిసి వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తోంది. పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని ఫణంగా పెట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని కొన్ని ప్రత్యేక విధి విధానాలతో ఆరాధన చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దుర్గాష్టమి రోజు చల్లని నీటితో గాని గోరువెచ్చని నీటితో గాని స్నానాన్ని ఆచరించాలి.
అలా స్నానం చేసిన తరువాత దుర్గాదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రం మీద ఇతర రంగుల చుక్కలు గీతలు ఉన్నప్పటికీ దానిని ఎరుపు రంగు వస్త్రంగానే పరిగణించుకోవచ్చు. దానికి బంగారపు రంగు అంచు ఉంటే చాలా మంచిది. అసలు ఎరుపు రంగు వస్త్రానికి చివర్లో బంగారపు రంగు అంచు ఉండి అలాంటి వస్త్రం ధరించి దుర్గాదేవిని పూజిస్తే వెంటనే దుర్గాదేవి అనుగ్రహిస్తుందని ప్రామాణిక గ్రంథాలలో చెప్పారు. అలాంటి వస్త్రం ధరించిన తర్వాత ఇంట్లో దుర్గాదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ప్రత్యేకమైన విధి విధానాలతో సిద్ధం చేసుకోవాలి. దుర్గాదేవి ఫోటో లేదా దుర్గాదేవి విగ్రహాన్ని పసుపు కలిపిన నీటితో శుభ్రం చేసుకొని చక్కగా తడుచుకోవాలి, అంటే చక్కగా కడుక్కోవాలి. ముందు ఆ విగ్రహం కానీ ఫోటో కానీ నీళ్ళల్లో పసుపు వేసి ఆ పసుపు కలిపిన నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ తర్వాత తుడుచుకొని దానిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఫోటో దగ్గర ప్రమ్మిదల నువ్వె నూనె పోసి 4 వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. దుర్గాదేవికి ఇష్టమైన దీపం 4 వత్తుల దీపం కాబట్టి 4 వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించండి. అమ్మవారికి ఎర్రటి పుష్పాల మాల అలంకరించండి. ఎర్రటి పూలంటే దుర్గాదేవికి ఇష్టం. దుర్గాష్టమి రోజు సాయంత్రం 6 లోపు గుమ్మం దగ్గర అంటే గుమ్మం పక్కన కూడా ఎర్రటి పుష్పం పెట్టినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దుర్గాదేవిని పూజించేటప్పుడు కూడా ఎర్రటి మందార పూలతో లేదా కుంకుమ కలిపిన అక్షింతలతో లేదా ఎర్ర గులాబీ పూలతో విగ్రహానికి కానీ ఫోటోకు కానీ పూజ చేస్తూ దుర్గాదేవి 108 నామాలు చదువుకోవాలి. 108 నామాలు చదవలేని వారు ఓం ధూమ్ దుర్గాయే నమః అనే ఈ చిన్న నామాన్ని చదువుతూ ఎర్ర పుష్పాలతో దుర్గాదేవికి పూజ చేయండి. ఆ తర్వాత అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వండి. అమ్మవారి ప్రీతి కోసం పులిహోర నైవేద్యం సమర్పించండి. పులిహోర పెట్టలేని వారు బెల్లం ముక్క నివేదించండి. ఇలా దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని పూజిస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది. జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని పారిజాత పుష్పాలతో పూజించండి. పారిజాత పూలు లభించటం చాలా కష్టం. ఒక్క పారిజాత పుష్పమైనా సరే దుర్గాష్టమి రోజు దుర్గాదేవి దగ్గర ఉంచినట్లయితే భయంకర కాలసర్ప దోషాల నుండి బయటపడవచ్చు. అలాగే దుర్గా పూజలో జమ్మి ఆకులు ఉంచినా కూడా దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక మీరు కూడా దుర్గాష్టమి రోజు ఈ పనులు చేసి విశేషమైన ఐశ్వర్యాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.